వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్ ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే అగ్నిఫై బ్యాలిస్టిక్ క్షిపణిని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది ఐదు వేల కిలోమీటర్లకు పైగా నిర్దేశిత లక్ష్యాన్ని అగ్నిఫై ఖచ్చితత్వంతో చేరుకుంది సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ తాజా ప్రయోగంతో భారత్ గట్టి సందేశం పంపింది అగ్నిఫై ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణ లేదా ఐసీఎంబిని బుధవారం రాత్రి ఏడు యాభై గంటలకు ఒడిస్సా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా ప్రయోగించారు మూడు దశల ఘన ఇంధనంతో కూడిన ఇంజన్తో ఉపయోగించే ఈ క్షిపణి అత్యంత ఎక్కువ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు భారత్ విధానానికి అనుగుణంగా విశ్వసనీయమైన కనీస నిరోధం కలిగి ఉన్న అగ్నిఫై పరీక్ష విజయవంతం కావడంతో తొలుత ఉపయోగించలేమనే నిబద్ధతను బలపరుస్తుంది జలాంతర్గామి ఆధారిత అణు క్షిపణులతో పాటు భారత అణు నిరోధకానికి ఈ క్షిపణి పునాది ఈ శ్రేణికి దగ్గరగా ఇంకా ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు ఇదిలా ఉండగా ఈ ఖండాతర క్షిపణిని డిఆర్డిఓ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి వాస్తవానికి అగ్నిఫై పరీక్ష రెండు వేల ఇరవైలోనే జరగాల్సిండగా కరోనా వైరస్ విజృంభణతో వాయిదా పడింది అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి రెండు వేల పన్నెండులో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసింది అగ్ని పదిహేడు వందల కిలోమీటర్లు అగ్ని రెండు వేల రెండు వందల కిలోమీటర్లు అగ్ని త్రీ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అగ్ని ఫోర్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంలో రూపొందించారు ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి అయితే తాజాగా పరీక్షించిన అగ్నిఫై క్షిపణి ఐదు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు సమాచారం కానీ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం సంబంధిత వర్గాలు వెల్లడించారు ఏది ఏమైనా తాజా ప్రయోగంతో భారత్ శక్తి ప్రపంచానికి మరోసారి తెలిసినట్టయింది పరీక్షకు సంబంధించిన రెండు ముఖ్యమైన అంశాలలో ఒకటి ట్రై సర్వీసెస్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ద్వారా సాయుధ దళాలకి ప్రవేశించిన మొట్టమొదటి ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి ఇది రెండు ఇంతకుముందు ఏడుసార్లు పరీక్షించిన క్షిపణిని రాత్రి సమయంలో ప్రయోగించడం ఇదే తొలిసారి బుధవారం ఒకటి పాయింట్ ఐదు టన్నుల హెడ్తో కూడిన క్షిపణిని ఒడిస్సా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు ప్రయోగించారు ద్వనికంటే ఇరవై నాలుగు రేట్లు వేగంతో దూసుకెళ్తున్న ఈ క్షిపణి బంగాళాఖాతంలో కూరడానికి ముందు రాడర్లు ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్లు టెలిమెట్రీ స్టేషన్లు నౌకల ద్వారా దాని మార్గం విమాన పారామీటర్స్ను నిరంతరం పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు